అయ్యో ఇదే విలేజ్ పద్ధతులు అలవాట్లని చెప్తున్నాను. ఇదొకటి నా బుర్ర తినడానికి, నువ్వు తీసుకోమ్మా. సీను కూర్చో కూర్చో. హలో అంకుల్. నాన్న ఇద్దరు అమ్మాయిలు బాగున్నారు నాన్న. ముందు ఒక నియోజకవర్గంలో గెలువు, ఆ తర్వాత రెండో దాని గురించి ఆలోచిద్దాం. సరే నాన్న. ఎరా అప్పలనాయుడు, ఏమిటి విశేషం? కారణం లేకుండా నువ్వు రావు కదా, ఏం తీసుకెళ్ళడానికి వచ్చావు? కరెక్ట్గా చెప్పారు, మీ మనవరాల్ని మా వాడికిచ్చి పెళ్లి చేసి మాతో పాటు తీసుకెళ్దామని వచ్చాం. నువ్వు వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీలాంబరి పుట్టింది మా అబ్బాయి హరి కోసమే. బావా, అది అన్నయ్య గారు మీకు తెలీదా? తెలిసి ఇలా సంబంధం అడగడానికి రావచ్చా? రాజకీయాల్లో పోటీ పడి గెలవలేనని తెలిసి కొత్త పథకంతో వచ్చావా? అయ్యా, ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చిన వారిని పొమ్మని చెప్పింది లేదు. ఇప్పుడు ఆ మాట మా నోటితో చెప్పించకండి ప్లీజ్. చెప్పాను కదా, వీడి జీవితమే రాజకీయం. రే, నువ్వింకా మారవా? దయచేసి మాట్లాడడం ఆపుతారా? వాళ్ళుగా రాలేదు, నేను పిలిస్తే వచ్చాను. ఈ సంబంధం నేను తీసుకున్న నిర్ణయం. సీత విన్నావా? ఇక మనకి ఇంటితో ఏం పని, బయలుదేరు. ఏ బావా కూర్చో, నేను చెప్పేది విను. నీలాంబరి హరికే, నా రెండవ కూతురు కాదంబరిని కేశవ్కిచ్చి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అంతే, ఏంటమ్మా నువ్వు కూడా? ఎన్ని రోజులని ఈ నిజాన్ని దాచగలను? ఈరోజు మీ అందరికీ ఓ నిజం చెప్తున్నాను. ఈ హరిత వేరెవరో కాదు, నా రెండో కూతురు కాదంబరి. చిన్నప్పుడే కనిపించకుండా పోయిన నా రెండో కూతురు కాదంబరి. గోదావరి పుష్కరాలలో తప్పిపోయావనుకుంటున్న నిన్ను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన దగ్గరికి చేర్చింది ఎవరో తెలుసా? ఇదిగో మన హరి. హరి, థ్యాంక్స్ బాబు. నిజమా హరి? హరి సీను ఈ విషయం మాట్లాడుకోవడం నేను విన్నాను. అమ్మ కాదమ్మాయి, నువ్వే మా కూతురు అన్న నిజం మాకు తెలిస్తే ఆ మరుక్షణమే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావని హరితో చెప్పేవాట. దైవ సాక్షిగా నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వు ప్రాణాలతో ఉన్న విషయం మాకు తెలుస్తుంటే నిన్ను వెతకుండా మేమెలా ఉండగలమమ్మా? నేను మీ అమ్మ, నిన్ను తలుచుకొని ఏడవని రోజంటూ లేదమ్మా. ఇక నిన్ను విడిచి మేము ఒక్కరోజు కూడా ఉండలేమమ్మా. ఇక ఎప్పటికీ నువ్వు మా దగ్గరే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. నాన్న, మీరు పొరపాటు పడుతున్నారు. అవునమ్మా, నువ్వు చనిపోయావని మేము పొరపాటు పడ్డాం. నువ్వు మా మీద కోపంతో మమ్మల్ని అనాథుల్ని చేసి వెళ్ళకమ్మా. దయచేసి వెళ్ళకమ్మా, ప్లీజ్ మమ్మల్ని క్షమించు, క్షమించు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకొని పడుతున్నాను. మీరు అనుకుంటున్నట్టు నేను కాదమ్మరిని కాను. నా పేరు హరిత. చిన్నప్పుడు నా కళ్ళ ముందే మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను చెప్పేది నిజం, నేను మీ అమ్మాయిని కాను, నమ్మండి. నువ్వు చెప్పరా, ఇంత పెద్ద అబద్ధం చెప్పడానికి నీకు మనసులో వచ్చింది? అమ్మా, ఒకవేళ మా అమ్మ నాన్న బతికున్నా కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కాదేమో. నాకెవరు లేరని నిజం. ఇక్కడ ఉన్నప్పుడు నాకు అసలు గుర్తే రాలేదమ్మా. అలాగని హరి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయలేను. మీ ముందు నటిస్తూ తిరగలేను. మిమ్మల్ని మోసం చేస్తే వచ్చే జన్మలో కూడా నేను అనాథకని పుడతాను. నేను మీ కూతుర్ని కాను, నాకు అంత అదృష్టం లేదు. కానీ నేను మాత్రం మిమ్మల్ని అమ్మా నాన్న అని మనస్ఫూర్తిగానే పిలిచాను. మీలాంటి తల్లిదండ్రులు నాకు లేకపోయారే అని బాధపడ్డానే కానీ
మిమ్మల్ని బాధ పెడుతున్నానని నేను ఊహించలేకపోయాను. ప్లీజ్ నాన్న, సారీ నాన్న, నన్ను క్షమించు. హరి తప్పేం లేదు నాన్న, అన్నిటికీ నేనే కారణం. హరిని పెళ్లి చేసుకోవడం నాకే ఇష్టం లేదు నాన్న. నిజానికి చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరగటం వల్లేమో తెలీదు, హరిని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను. నాన్న, హరితని కాదంబరి అని అబద్ధం చెప్పడం కూడా నా ప్లానే నాన్న. అన్ని సర్దుకుంటలేరా? హరితని బావ చాలా ఇష్టపడుతున్నాను నాన్న, తప్పంతా నాది నాన్న. సారీ నాన్న, నాన్న వాళ్ళు క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న, నాన్న. అమ్మా హరిత, నీకు గుడ్ న్యూస్. నీ ఐడియా మాకు నచ్చింది. అక్టోబర్ 2న మీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలిస్తే మాట్లాడుకుందాం. అలాగే సార్, నేను రేపు వచ్చి కలుస్తాను. అలాగేనమ్మా. థాంక్యూ సార్, బై. నువ్వేమనుకున్నా పర్లేదు, వెళ్ళటానికి మాత్రం వీల్లేదు. నీకు ఒక కళ వచ్చిందని నన్ను వెళ్ళొద్దంటున్నా, కానీ నేను వెళ్ళకపోతే నా కళ నిజం అవ్వదు. పిల్లల భవిష్యత్తే కదా నీ కళ. అవకాశం ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. నాకు నా ప్రాణం కన్నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం. నాకు నీ ప్రాణం ముఖ్యం. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళి తీరాలి. ఈ విషయంలో నన్ను ఎవరూ ఆపలేదు. ఇప్పటి వరకు వెళ్ళొద్దని చెప్పాను కదా, కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను నిన్ను వెళ్ళనివ్వను. భయపెడుతున్నావా? నా బాధను అర్థం చేసుకోమంటున్నాను. అర్థం చేసుకోవాల్సింది నువ్వు హరి. కళ నిజం అవుతుందనే పిచ్చి నమ్మకాన్ని పదే పదే చెప్పి నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు. నాది నమ్మకం కాదు, నిజం. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమని నమ్మినా కూడా నేను వెళ్ళకుండా ఉండను. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎలా చెప్తా నీకు అర్థం అవుతుంది? ఇప్పుడు మాట్లాడే ఇష్టం లేదు, నేను వెళ్తున్నాను. హరిత, ఒక్కసారి ఇప్పుడు ఆపాలనుకుంటే నన్ను జీవితాంతం వదులుకోవాల్సి వస్తుంది. వెళ్ళనివ్వరా, కళ నిజమవుతుందో లేదో భగవంతుడికే తెలుసు. తను నీలాగే నమ్మి అనుక్షణం బాధపడటం కంటే తనని హ్యాపీగా ఉండనివ్వరా.